డాక్టర్ గారు, మా బాబు వయసు 7 సంవత్సరాలు. మా వాడు కింది పెదవి నోటిలో పెట్టుకునే అలవాటు మాంటం లేదు. దీనివల్ల పైదవడ ఎత్తుగా ఉంటుంది. మా వాడికి ఈ అలవాటు మాన్పించడం ఎలా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో మీ వాడి వయస్సు 7 సంవత్సరాలు అని చెప్పారు. సో లిప్ బైటింగ్ హ్యాబిట్ అనేది ఈ ఏజ్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో లిప్ బైటింగ్ హ్యాబిట్ మాన్పించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ లిప్ బైటింగ్ ద్వారా ఏమవుతుందంటే ఈ టూత్ ఎగురుదిగురు రావడమే కాకుండా జా కూడా మార్పు చెందుతుంది, అంటే దవడ కూడా మార్పు చెందుతుంది. సో కనుక ఈ లిప్ బైటింగ్ హ్యాబిట్ మానాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే కాగ్నిటివ్ థెరపీస్, సైకలాజికల్ కౌన్సిలింగ్ చేయడం కానీ పిల్లలకి. ఒక అప్లయన్స్ కూడా వస్తుంది, ఆర్థోడాంటిక్ అప్లయన్స్ అంటారు. దీన్ని లిప్ బంపింగ్ అప్లయన్స్ అని కూడా అంటారు. దీన్ని కూడా మనం వాడుకోవచ్చు. దీంతో పాటుగా కొంచెం సాఫ్ట్ లైనర్స్ ఇట్లాంటివి వాడుకోవచ్చు. ఈ అప్లయన్స్, సాఫ్ట్ అప్లయన్సెస్ వల్ల కూడా కొంతవరకు చేంజెస్ వస్తాయి. కాకపోతే మొత్తానికి మన సైకలాజికల్ కౌన్సిలింగ్ చేయడము చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ఏజ్లో. ఈ లిప్ బైటింగ్ హ్యాబిట్కి కాజ్ ఏంటో మనం కనుక్కోవాలి. అంటే పిల్లల్లో కొంత కొన్నిసార్లు కొంచెం ఏకాంతంగా ఉండడం కానీ, సింగిల్ చైల్డ్ కానీ, సో పిల్లలకి అటెన్షన్ సీకింగ్ కానీ, ఇలాంటివన్నిటికీ చిహ్నాలు మనకు కనపడతూ ఉంటాయి. కనుక ఎర్లీగా వీటన్నిటిని మనం ఐడెంటిఫై చేసుకోవడము, పేరెంట్స్ పిల్లలతో కొంత టైం స్పెండ్ చేయడము, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్ లాంటి, ఆ ఏజ్లో స్ట్రెస్ లేదు అని అనుకుంటాము చాలాసార్లు. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్ కానీ వాటిని కూర్చుని పేరెంట్స్ వాళ్ళతో స్పెండ్ చేయడం ద్వారా కొంత దూరం చేయడం, దీన్ని సైకలాజికల్ కౌన్సిలింగ్ అని అంటాము. ఇలాంటివి చేయడం ద్వారా లిప్ బైటింగ్ హ్యాబిట్ కూడా తగ్గిపోతుంది. ఇలా ఈ హ్యాబిట్ కంటిన్యూ అవుతుంది అంటే మన అప్పుడు లిప్ బంపింగ్ అప్లయన్స్ లేదంటే ఒక సాఫ్ట్ అప్లయన్సెస్ ఇలాంటివి ఇవ్వచ్చు.